రైట్, ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు చెందిన అఘోరి మరో వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్లో బెస్తాం చెరువు సమీపంలో శ్మశాన వాటికలో అఘోరి హల్చల్ చేశారు. కోడిని బలిచి ఓ చితిపై కూర్చొని పూజలు చేశారు. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి మామనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 325 పిసిసిఏ 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్, ఇక వరంగల్ జిల్లాలో అఘోరి హల్చల్ చేసినట్లుగా విజువల్స్ చూస్తున్నాం. దీనిపై అఘోరిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, పరో వివాదంలో అఘోరి చిక్కుకున్నారు. వరంగల్ లో ఇలా బంధం మీద ప్రశాంత్ చిరం సమీపంలోని శ్మశాన వాటికలో అఘోరి హల్చల్ చేసింది. అఘోరి అనేక త్రిశూలాలు పెట్టి పూజలు నిర్వహించింది. ఆ పూజలు చేసినటువంటి నేపథ్యంలోనే కోడిని బలిచి పూజ నిర్వహించినటువంటి ఘటనలో అఘోరిపై కేసు నమోదు చేశారు మామనూరి పోలీసులు. ఆ పూజలు చేసినటువంటి నేపథ్యంలో కోడిని బలిచినటువంటి ఘటన నేపథ్యంలోనే మామనూరి పోలీసులు ఆ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి రోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మామనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మామనూరి పోలీస్ స్టేషన్ లో 325 బిఎన్ఎస్ 11 సెక్షన్ల కింద అఘోరిపై కేసు నమోదు తెలుస్తుంది. మరి ఈ కేసుకు సంబంధించి అఘోరి ఎట్లా స్పందిస్తుంది, ఆ పూజలు చేసినటువంటి నేపథ్యంలో కోడిని ఎందుకు బలి చేసిన పరిస్థితి వచ్చింది, కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి రోహన్ రెడ్డి ఎవరు, ఎందుకోసం ఆయన ఫిర్యాదు చేసినటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ కేసుకు సంబంధించి అఘోరి ఎట్లా స్పందిస్తుందో చూడాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ తిరుపతి.